కొనసాగుతోంది. దీనికి సంబంధించినటువంటి జిల్లా మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రంగా ఎప్పటికప్పుడు అప్రవర్తిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఐదో రోజు పల్లె ప్రగతి కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి నెల్లూరు మండలంలోని శ్రీరామి గ్రామంలో ఈరోజు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ పల్లె నిధుల్లో భాగంగా శ్రీరామగిరి గ్రామాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రజలతో మమేకమై ఇక్కడ బస చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశాలు మనకు తెలుస్తుంది. అదేవిధంగా పల్లె ప్రగతిలో భాగంగా అంటే పల్లె నిధుల్లో భాగంగా ఇక్కడ దళిత కాలంలో ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నివాసంలో వారు బస చేసేటువంటి అవకాశం జిల్లా యంత్రాంగం, అదేవిధంగా స్థానిక అధికారులు కూడా ఇక్కడ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రస్తుతం మనం ఇక్కడ లైవ్లో చూస్తున్నాం, ప్రస్తుతానికి మనం ఇక్కడ చూస్తున్నాం బస చేసేటువంటి ఇంటిని కూడా ఇంటి దగ్గర ఉండి మన లైవ్లో మాట్లాడుతుంది. ప్రస్తుతం మన జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ విద్యుత్ అలంకరణ కావచ్చు, అదేవిధంగా మంచినీటి సదుపాయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేశారు. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మన ప్రస్తుతం ఉప సర్పంచ్ గోవర్ధన్ చెప్పండి, కలెక్టర్ గారు మీ గ్రామాన్ని ఈరోజు సందర్శిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మంచిగా ఫీల్ అవుతున్నాం. చాలా సమస్యలు ఉన్నాయి, చేసే వరకు గ్రామ పంచాయతీ వారు చేసాము. ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. సరే సార్, ఈరోజు పల్లె నిధుల కార్యక్రమానికి వచ్చినా మాకు చాలా సంతోషకరం. గతంలో ప్రవేశపెట్టినటువంటి పల్లె ప్రగతి కార్యక్రమంలో చాలా కార్యక్రమాలు ఈ గ్రామంలో చేశారు, కానీ ప్రధాన సమస్యలు కలెక్టర్ నోటీసులో ఉంచేటువంటి అవకాశం ఉందా? మీరు కానీ సర్పంచ్ గారు ఎలాంటి చోర తీసుకుంటున్నారు? చాలా ఉన్నాయి సమస్యలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇలా సమస్యలు అయితే బాగున్నాయి. కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం. ఒక రైట్ పల్లె నిధుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు శ్రీరామికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ దళిత కాలంలో ప్రధానంగా దళిత కాలంలో ఉన్నటువంటి సమస్యల్ని కలెక్టర్ ఏకరు పెట్టే అవకాశం ఉంది. కొద్ది క్షణాల్లో జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామాన్ని సందర్శించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పాలకవర్గం కావచ్చు, గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రజలకు కలెక్టర్ ఏకరు పెట్టేటువంటి నేపథ్యంలో ఇక్కడ మన ప్రస్తుతం ఇప్పుడు ఉప సర్పంచ్ గోవర్ధన్ కూడా మాట్లాడారు. వారు ఏమంటున్నారంటే ప్రధాన సమస్యలు పరిష్కరించినప్పుడు అనేక సమస్యలు నెలకొన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ చొరవ తీసుకున్నారు. కెమెరా నాయకులతో అశోక్ మధ్య.